భీమ్స్ గారు మంచి పాటకారి మాత్రమే కాదు మంచి మాటకారి కూడా చక్కటి ప్రాసలతో మాట్లాడుతూ ఉంటారు మరి ఇవాళ ఒకటో రెండో అలా ఈ సినిమా గురించి మాట్లాడడం అంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళడం ఈ సినిమా గురించి ఈరోజు చెప్పడం అంటే కొన్ని దశాబ్దాల క్రితం అమరులైనటువంటి వీరులందరినీ తలుచుకోవడం ఈ సినిమాకు పనిచేయడం అంటే ఆ రోజు రక్తం చిందించిన ప్రతి తల్లి ప్రతి బిడ్డ యొక్క రక్త తర్పణానికి సంబంధించి తిరిగి ఒక అంజలి ఘటించడం ఈ సినిమాకు పాట చేయడం అంటే నేను చేస్తున్న ప్రతి పాట యొక్క జన్మ అవ్వడం ఈ సినిమా రీ రికార్డింగ్ కోసం నా దగ్గర రీల్స్ పంపించినప్పుడు ఫస్ట్ రీల్ నుంచి చివరి రీల్ వరకు ఫస్ట్ రీల్ నుంచి చివరి రీల్ వరకు నేను కన్నీళ్ళు పెట్టుకొని ఒక సంఘటన లేకుండా పోయింది ప్రతి ప్రతి సంఘటనకి ప్రతి సిచ్యువేషన్కి ప్రతి రీల్కి నేను ఏడుస్తూనే ఉన్నాను నేను బలగం చేసినప్పుడు బలరామ నరసయో బలరామ నరసయో బంగారుతో అంటూ బయలల్లి పోతివో బలరామ నరసయో అని ఆ పాటకు ఆ పాట చూసినప్పుడు విజువల్గా నేను ఏడ్చాను దాని తర్వాత అదే సినిమాలో చివరిలో క్లైమాక్స్లో వచ్చే నిమిషాలకు నిమిషాలకు నేనేచాను ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ఏడ్చి ఉంటాను అలాగే ప్రపంచం మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంది ఆ సినిమాని చూసి దాని తర్వాత ఈ సినిమా నేను చేయాల్సి వచ్చినప్పుడు ఈ అవకాశం నాకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా చెబుతున్నా సినిమాలో మనం ఎమోషన్ అవ్వని ఒక నిమిషం అంటూ ఉండదండి ప్రతి నిమిషం మనం ఎమోషన్ అవుతాం ప్రతి నిమిషం మనకు కోపం వస్తుంది ప్రతి నిమిషం మనకు బాధేస్తుంది ప్రతి నిమిషం ఇలాంటి సంఘటనలు జరిగాయా అని మనసును బరువెక్కించే సంఘటనలు ఎన్నో ఉంటాయి ఇది వ్యక్తులకు వ్యతిరేకంగానో మతాలకు వ్యతిరేకంగానో కులాలకు వ్యతిరేకంగానో సంఘానికి వ్యతిరేకంగానో తీసింది కాదు ఇది నిజంగా జరిగినటువంటి ఒక చరిత్రను తీసుకొచ్చి పూసగుచ్చి ప్రపంచం ముందుకు ఉంచారు అలాంటి సినిమాను తీసిన యాటగారికి అలాంటి సినిమా నిర్మించిన మా నిర్మాత గూడూరు గారికి ఇలాంటి సినిమాలో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ గారికి అలాగే ప్రతి టెక్నీషియన్కి నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాయబంధనం చేస్తున్నాను ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ జన్మ ధన్యమైపోయింది ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాటగాడికి ప్రతి పాడిన ప్రతి గాయకుడికి రాసిన ప్రతి మన శుద్ధ అశ్వతేజ గారికి కానీ మన కాసర్ల శ్యామ్ గారు కానీ శ్రీనివాస మౌళి గారు కానీ ఇలాగ అందరి జీవితాలు ధన్యమైపోయిందని నేను అంటానండి ఎందుకంటే ఈ సినిమా ఈ సినిమాని గత కొన్ని రోజులుగా రీ రికార్డింగ్ చేస్తూనే ఉన్నాము ఇందులో మీ అందరి కోసం ఒక పాట ము కుచ్చితే బాధతో తల్లడిల్లేది కడుపులో బల్లెందించితే నీ పెదవుల్లో నవ్వు ఏంది గడ్డ మీద భూమి బిడ్డలారా నిదరబోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా రేపు పోతున్నారా రేపు పొద్దుగాలె మేల్కొంటారా దింపుడు కళ్ళం మిమ్ములాను దింపిలే బిడ్డా అని అంటున్నాము ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము పిడికిళ్ళు మూసిన మీయర సేతుల శపదమేందో తెలుసుకున్నాము తెరిసిన కనుగుడ్లు చూపించే తోవల్ మేము కూడా దండు కడుతాము వరుసగా పడుతాము మీరు వదిలిన బందూకు పడుతాము పోతు పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా రాదర పోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా రాదర పోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏం చేసేవరా అంటే ఒక బలగం చేశానంట ఒక ధమాకా చేశానంట సగర్వంగా ఒక రజాకార్ చేశానని చెప్పుకుంటా మీరు సినిమా చూడండి వ్యక్తుల కోసం కాదు వ్యక్తులు మాట్లాడిన మాటల కోసం కాదు మన కళ్ళ ముందు జరగని ఒక విషయాన్ని మన గతాన్ని గుర్తు చేసే సంఘటనల కోసం చూడండి ఈ సినిమాకు మీరు వెళ్ళండి ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి బిడ్డతో కలిసి వెళ్ళండి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి అమ్మమ్మ ప్రతి తాతయ్య మీరు కలిసి వెళ్ళండి ఆటోలో వెళ్ళండి బండిలో వెళ్ళండి ఎడ్ల బండిలో వెళ్ళండి జీపుల్లో వెళ్ళండి బస్సుల్లో వెళ్ళండి వెళ్ళండి ఒకసారి వెళ్ళి చూడండి ఈ సినిమా చూసిన తర్వాత ఈ పిల్లగాడు ఎందుకు ఇలా మాట్లాడాడు మీ అందరికీ కనిపించకపోతే ఈ పిల్లగాడు ఎందుకు ఇలాంటి పాటలు చేశాడ మీ అందరికీ అనిపించకపోతే ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ కన్నీళ్లు పెట్టుకోకపోతే గతాన్ని గుర్తు చేసుకోకపోతే వర్తమానాలు రాకపోతే భవిష్యత్తులు ఇలాంటి జరగకుండా ఉండాలనుకోకపోతే మీరు వచ్చి మళ్ళీ అడగండి అలాంటి ఒక గొప్ప సందేశం ఉన్న సినిమా గొప్ప జ్ఞానం ఉన్న సినిమా గొప్ప విషయం ఉన్న సినిమా జరిగిన విషయాన్ని నిక్కచ్చిగా మీ అందరి ముందు ఒక అద్దం ముందు ఒక చరిత్రను సజీవంగా చూపించే ఒక సినిమాని చేశాం మేమందరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ సినిమా కోసం ఈ సినిమా చరిత్రని ఎక్కడ వక్రీకరించకుండా బౌలు కష్టపడి పనిచేసిన డైరెక్టర్ యాట కోసం చూడండి ఈ సినిమాని డబ్బులకు వెనకాడకుండా సినిమాని ప్రపంచానికి చూపించాలని కష్టాలు ఎదురైనా కన్నీళ్ళు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా సినిమా రిలీజ్ బాధలు ఎదురైనా మీ అందరి ముందుకు సినిమా తీసుకురావాలని గట్టి దృఢ సంకల్పంతో నిలబడ్డ గూడూరు నారాయణ రెడ్డి గారి కోసం వెళ్ళండి ఈ సినిమా చూడ్డానికి ఆర్ట్ డైరెక్టర్ కోసం వెళ్ళండి ఈ సినిమా చూడ్డానికి నటించిన ప్రతి నటి నటుల కోసం వెళ్ళండి ఎందుకంటే ఇందులో యాక్టర్స్ మీకు ఎవ్వరు కనబడరు ఎందుకంటే ఇక్కడ మీకు డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు కనబడరు ఎందుకంటే ఇందులో పాటలు చేసిన భీమ్స్ కనబడు జేమ్స్ కనబడు ఎవడు కనబడ్డు ఇందులో నిజం కనిపిస్తుంది నిజాయితీ కనిపిస్తుంది సజీవం కనిపిస్తుంది చరిత్ర కనిపిస్తుంది సనుబాలను కోసి చనబాల చనుబాలను కోసి పాలు ఇట్లా ఫేస్ మీద పడుతున్నప్పుడు చెప్పా నేను ఏంటండి ఇలాంటి సినిమా తీశారు నేను ట్రిపుల్ ఆర్ చూశాను కొంతసేపు ఫీల్ అయ్యాను బాగుంది అనుకున్నాను ఆస్కార్ దాకా వెళ్తే గర్వపడ్డాను అనుకున్నాను నాకు రాజ్ కుమార్ హిరాణి తర్వాత నాకు సంజయ్ లీలా బనసాలి తర్వాత నాకు రాజమౌళి తర్వాత నా కళ్ళ ముందు ఏట సత్యనారాయణ కనిపిస్తున్నాడు ఎలా అండి అన్నాను ఒక వ్యక్తి ప్రదర్శించినటువంటి దృఢ సంకల్పం కోసం సినిమా చూడండి ఇంతమంది కలిసి మీ ముందుకు తీసుకొస్తున్న సజీవ సాక్ష్యం కోసం సినిమాకి వెళ్ళండి ఒక్కసారి మీరు సినిమాకి వెళ్ళాక ప్రపంచానికి మీరు చెప్పడం మొదలు పెడతారు ఒకసారి మీరు సినిమా చూశాక ప్రపంచం మొత్తాన్ని సినిమా చూడమని మీరందరికీ మీరు మెసేజ్లు పెడతారు వాళ్ళందరికీ వర్తమానం పంపిస్తారు అది ప్రేమ ద్వారా పంపిస్తారా మెసేజ్ల ద్వారా పంపిస్తారా లేదంటే మీ యొక్క ఏడుపు ద్వారా పంపిస్తారా నాకు తెలియదు కానీ ఈ సినిమా చూడండి ఈ సినిమా చూశాక మీ అందరికీ అనిపిస్తుంది ఇది నిజం ఇలాంటి సినిమాకు పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా ఎక్కువ సమయం మాట్లాడేశారు అందరూ అందరూ ఎక్కువ మాట్లాడేశాం ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే మనస్ఫూర్తిగా రజాకార్ టీం తరఫున నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను అలాగే రేపు సినిమా చూడమని మనస్ఫూర్తిగా మిమ్మల్ందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు తెలుసు సుమ గారి కళ్ళల్లో మొహంలో ఇన్నర్ ఏమేమి ఉన్నాయో ఇబ్బంది పెట్టుంటే క్షమించమ్మా థ్యాంక్ యూ సో మచ్ అస్సలు లేదండి ఈరోజు ఈ ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఈ సినిమా చూడాలి ఈ కథ తెలుసుకోవాలి అని